బీజేపీ చేసిన ద్రోహానికి వాళ్ళు చేసిన వెన్నుపోటుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొన్ని తరాల వరకు దాన్ని క్షమించరు. దాంట్లో పురంధరేశ్వరున్నా ఆవిడ చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళు 0.48 నుంచి వస్తే 0.67 వరకు రావచ్చు, నాకు అది కూడా డౌట్. 0.48 కూడా తగ్గే అవకాశం ఉంది వాళ్ళ ఓటింగ్ స్ట్రెంగ్త్. ఏమి చేసింది ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి బీజేపీ ఓటు అడుగుతుంది? పోలవరం ప్రాజెక్టుకి ఏమైనా కంప్లీట్ చేశారా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఏమైనా ఇచ్చేశారా? లేకపోతే పెట్రో కెమికల్ కారిడార్ ఏమైనా చేశారా? ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైనా చేశారా? బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ ఏమైనా చేశారా? దుగరాజపట్నం పోర్ట్ ఏమైనా చేశారా? కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా కంప్లీట్ చేశారా? ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతామంటున్నారు, ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే అమ్ముపోతామంటున్నారు. వాళ్ళు ఫలానాది చేశాము చేయబోతున్నాము అని చెప్పి వాళ్ళకి ఆ ఓటు అడగడానికి ఎక్కడ హక్కు ఉంది? ఏ మొహం పెట్టుకుని వస్తారు ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళు ఏ విధంగా చూసుకున్నా పురంధరేశ్వరి గారిని చూస్తే నాకు నిజంగా కొంచెం జాలి అనిపిస్తూ ఉంది. వీటి బీజేపీ చేసిన పాపాలన్నిటికీ ఆవిడ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రేపు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ద్వారా బీజేపీని అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి మాకు ఓటేయమంటానికి వాళ్ళకి ఒక్క కారణం ఏదన్నా దీనివల్ల మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మమ్మల్ని విశ్వసించండి, మాకు ఓటేయండి అని చెప్పడానికి ఒక్కటి చెప్పండి.